కాస్త దుఖం నటించండి అలై మరి అంత ఓవరొద్దు లౌక్యంగా అడవండి వెరీ గుడ్ వస్తాం సార్ కంటిన్యూ చిన్నప్పుడు బల్లు పంతులు కూడా నన్నిట్ట కొట్టలేదు అయ్యా వకీల్ గారు అది నా పిల్ల కాదండి రాక్షసి దయ్యం బామ్మకి చల్లగుండి బతికాడు గడి కాత్తుంటే అది సంపేసుడు దాని మీద మడ్లు కేసిట్టి ఉర్చిచ్చి పోయేట్టు చూడండి ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే ఇష్టం లేని పిల్ల కాదండి మనవు నాటికి సన్నగా సిరుగ్గల్లో ఉండేదండి శోభను నాటికి బెల్లం ముట్ల పలిసిపోయిందండి శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకు అయింది కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించటానికి లేట్ అయిందండి చాపా చాపా ఎందుకు బలిచావని అడగలేదా అడిగారండి మీ మీద పెంగండి అందండి డాక్టర్ చూపించలేదా చూపించారండి మందులు ఇంకా బలిసిపోయిందండి పిప్పళ్ళ బస్తాలాగా లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి శోభన్ రాత్రి ఏముంది తెలుసా అండి కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి శోభన్ రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరైన తమ్ములు అని అడిగిందండి నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురు ఉంచితే ముగ్గురు అన్నానండి ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు సినిమాకి వెళ్తే 3 టికెట్లు నా కోటి దానికి 2 హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్ అలాంటప్పుడు ఇలాగే నెట్టుకుంటు తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా ఇలాక బలవదు బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు ఇలాక గిలాక అనకూడదు పెళ్ళాం అసహ్యం లావు అనకూడదు రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను చాలా థాంక్స్ అమ్మా దాన్ని మర్డర్ కేసు కింద ఉరిచిచ్చి పడిపోద్దా మీరు మర్డర్ అయిపోలేదుగా అయితే 150 జైల్లో తూయించేయండి ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని ఇలాకతోనా చిచి నీ తోడు కనిపెట్టే సార్ మా అమ్మ కదా చెడవకు ఎంత కష్టం వచ్చిందే కాసులు ఎలా ఉన్నావు రాత్రి ఏం తిన్నావే ఏడవకమ్మా ఏడవకే నా సంగతి సరేగాని బాబాయ్ ఆయన ఎలా ఉన్నారు కట్టుకట్టారా పందేశారా నిన్న సావుగొట్టి సంపోయి ఇవాళ కుసులు మడుగుతున్నావా నా తల్లే ఎందుకు సంపకూడదయ్యా నా మొగుడిని ఆ దయ్యం వల్ల వేసుకుంది మందెట్టింది దాన్ని మరిగి నా కోపరంలో నిప్పులు పోశాడు నాకిద్దరు బిడ్డలు తెలుసా వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడి పెద్దది బాబాయ్ అలా బయట పోయించి తీసుకురా నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎదర పోశాడు అసలు అన్ని సంపాలని నరకాలా అవును సంపాలనే కొట్టాను నా మంగళాసం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా ఎందుకు అనకూడదమ్మా ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా అదే పాడు పని ఆడది సెత్తే చిచి అయ్యం పాడు మాటలు పాడేదమ్మా మొగుడు లాంటి పని చేస్తే తప్పే కదా మగాడు మహారాజు మా పెనుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట అంతే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం ఆడది చేస్తే వ్యభిచారం అంటావు అవన్నీ నాకు తెలడు ఆడది సిగరెట్ కాలుస్తే చిచి ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్ నువ్వెంత చెప్పు ఇది మగాడు రాజ్యమేనమ్మా కాసులు నువ్వు భయపడకు నిన్న దేవుడే కాపాడతాడు ఆయన మగాడే కదా బాబాయ్ నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్ భయపడకయ్యా నీకేం కాదు నీ అమాయకతోనే నన్ను కాపాడుతుంది నేను ఉన్నాను భయపడకమ్మా రాధా ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం నిన్నే చెప్పు నాకెలా తెలుస్తుందండి పొద్దున్న పేపర్లో చూడాలా కాసులం అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది ఆమెను అరెస్టు చేశారు హత్య కేసు రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారి ప్రాసిక్యూషన్
మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వయలెన్స్ సంసార దౌర్జన్యం కింద వస్తుంది దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు మై డియర్ యంగ్ థింగ్ డొమెస్టిక్ వయలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం అది హోల్ వరల్డ్ అంతా మామూలే కోర్టులు దాని జోలికి పోవు కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్ న్యూసే కాదు కేసు కూడా నాన్సెన్స్ నేను ఒప్పుకోను ఆర్దానికి చట్టము మగాడికి చట్టమునా ఆల్ ఆర్ ఈక్వల్ కదా మీరన్న మాటే కదండి ఆఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే ఆలు మగలు సమానులే కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం నేను చెప్పేది వినండి ఒక ఇల్లాలు మొగుడు చాటు పల్ల తెగించి భర్తను కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేస్తుంటాడో ఆలోచించరా అది కనుక్కురా దానికి ఏముందయ్య అడుగుతామండి కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపాడు షీ కాంట్ టేక్ లా ఇంటూ హర్ ఓన్ హ్యాండ్స్ ముందు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి ఓహో వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అనాలా అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు ఎలా తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ కేసులో ఆ ఇల్లాలు కాసినమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి వాట్ వాట్ yes నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా రేపు నేనే ప్రాసిక్యూట్ చేయాలి అది తెలుసా ఇప్పుడే తెలిసింది ఓహో టెలికా కేసు తీసుకున్నావా గుడ్ ఓకే ఇప్పుడు తెలిసిందిగా వదిలే థ్యాంక్ యూ కుదరదు వాట్ డు యు మీన్ కుదరదు ఎలాగండి ఎలా కుదురుతుందండి నేను ఒప్పేసుకున్నాను అయినా వాట్ ఈస్ రాంగ్ ఏమిటండి నేను చేస్తున్న తప్పు తప్పా తప్పు నరా నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానివి నన్నే ఎదిరిస్తావా నీకెంత ధైర్యం నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా సంగతి చెప్పినా కూడా కాదంటావా కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా అగో ఇదే ఆగమంటుంటే ఎంతకు తెగించావు నువ్వు ఆడదాని వేరా ఇల్లాలిదేనా నీకు మొగుడంటే భయం భక్తి లేదా ఇగో పది మందిలో నన్ను ఎదిరిస్తావా కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా ఇందులో పరువు పడడం ఎక్కడుందండి ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది అదే వద్దంట అదే పొగర మొత్తాను ఆఖరిసారి చెప్తున్నాను ఈ కేసు వదిలిపెట్టు లేకపోతే చాలా దూరం వెళ్తుంది గుర్తుంచుకో ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళానివి జాగ్రత్త ఓ